వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులలో రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని సిపిఎం తెనాలి కమిటీ కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ అన్నారు. బడ్జెట్ కేటాయింపులలో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం మున్సిపల్ మార్కెట్ వద్ద గల గాంధీ విగ్రహం వద్ద సిపిఎం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు ప్రసాద్ మాట్లాడుతూ విభజన చట్టంలోని ఒక్క అంశాన్ని బడ్జెట్లో పరిగణలోకి తీసుకోలేదని, పోలవరం జాతీయ ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని, రాజధాని నిర్మాణానికి వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయింపు, పోర్టుల అభివృద్ధి, పరిశ్రమల స్థాపన వంటి వాటి ప్రస్తావన బడ్జెట్లో ఎక్కడా లేదని, ఈ విధంగా అయితే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో బడ్జెట్ మీద కోత తీర్మానాలు పెట్టి ఈ ప్రయాణికానికి అవసరమైనటువంటి అదనంగా బడ్జెట్లో కొన్ని చేర్పులు మార్పులు చేయాలని చెప్పేసి సిపిఎం దేశవ్యాప్తంగా బడ్జెట్ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టమని పిలిపినవటం జరిగింది. ఈ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మంత్రివర్గం చేసినటువంటి విభజన చట్టం ఏదైతే ఉందో ఆ విభజన చట్టంలోని అంశాలు ఇప్పటికీ దరిదాపు రాష్ట్రాన్ని విభజించిన 8 సంవత్సరాలు గడిచినా ఈ ప్రతి బడ్జెట్లోనూ ఆ విభజన చట్టంలోని అంశాలని నిధుల్ని కేటాయించడం వలన ప్రతి సంవత్సరం రాష్ట్రం ఇంకా అప్పులు ఊబిలోకి పోయి దివాళా తీసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ప్రధానంగా పోలవరం డ్యామ్ కడతామన్నారు, ఆ పోలవరం డ్యామ్కి అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయించలేదు. అట్లాగే రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు అందులో కేటాయించలేదు. ఈ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి అందుట్లోనూ కేటాయించలేదు. కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలీ, పి జోనేష్, కె రవికుమార్, ఎం సాంబశివరావు, ఎం శివలక్ష్మి, ఆర్ శివకృష్ణ, ఎన్ రాజ్యలక్ష్మి, ఆర్ వెంకటేశ్వర్లు, ఎం శివకుమారి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగం మరింత కొనారిల్లిపోవటానికి, రైతాంగం అప్పుల భారం పెరగటానికి, ఆత్మహత్యలు మరింత పెరగటానికి వంద తప్పితే ఈ వ్యవసాయం నిలబడాలి, రైతు రక్షింపబడాలి అనే ధ్యేయం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి ఏ కోశానా లేదు అనేది ఈ బడ్జెట్ రుజువు చేసింది. ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీ దాదాపు 25,000 కోట్ల రూపాయలు సబ్సిడీ కోత పెడితే ఎరువుల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ఇక రైతు వ్యవసాయం చేసే పరిస్థితి, కౌలు రైతులు వ్యవసాయం అంటుకునే పరిస్థితి ఉండదు. మేము అధికారంలోకి వస్తే 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఇవాళ రైతుల ఆత్మహత్యలు రెట్టింపు చేస్తున్నాడు. అందుకని ఈ ప్రభుత్వ విధానాలకి నిరసనగా సిపిఎం, సిఐటియు, రైతు సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ నెల 27వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలి వస్తున్న సందర్భంగా జరిగే సభలో పట్టణానికి సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం కోరింది. ప్రతిపక్ష నేతగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారని, సీఎం హోదాలో తొలిసారి తెనాలి వస్తున్నందుకు వాటిని అమలు పరిచే విధంగా హామీ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ మెడికల్, నర్సింగ్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని, తెనాలి, విజయవాడ, తెనాలి, గుంటూరు రహదారులను 4 లైన్ల రోడ్ల విస్తరణ చేయాలని, పట్టణంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నందున రోడ్ల వెడల్పుతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేయాలని, 50 ఎకరాలలో క్రికెట్ స్టేడియం, శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్లో కొత్తవి నిర్మించడం, డ్రైనేజీ మెరుగుపరచుటకు నిధులు, జంపని షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో చిన్న చిన్న పరిశ్రమల ఏర్పాటుపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని సంఘ సభ్యులు కోరారు. 27వ తారీఖున రేపు వస్తున్నారు కాబట్టి వారు ఈ కింది సమస్యల మీద హామీలు, బహిరంగ సభలో హామీలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. తెనాల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, అలానే డిగ్రీ కాలేజీ, ఈ మూడు కూడా లేవు. ఇది చాలా పెద్ద ప్రాంతం అయినందువలన వీటిని ఇక్కడ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అవ్వగానే కొంతకాలానికి ఇక్కడ తెనాల నుంచి పెద్దవడ్ల పొడి వరకు 4 లైన్స్ రోడ్డు శాంక్షన్ అయింది, జగన్ గారు ఒప్పుకున్నారు అని కూడా చెప్పిన్నారు. అలానే ఆర్కే గారు కూడా చెప్పిన్నారు కాబట్టి దానికి సంబంధించిన నిధులన్నీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. తెనాల్లో అతి ముఖ్యమైన సమస్య ట్రాఫిక్ సమస్య కాబట్టి బైపాస్ రోడ్డుని తెనాలికి శాంక్షన్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఔటర్ రింగ్ రోడ్డు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుచున్నాం. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, బొమ్మదేవర వెంకటేశ్వరరావు, నారాయణం కమల్ కుమార్, రావూరి శివశంకర్రావు, మాచిరాజు కృష్ణమూర్తి, సోమిరెడ్డి, సోమయ్య శాస్త్రి, వాకపేరెడ్డి, ఆరిఫ్, అశోక్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 27వ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మా తెనాలి పట్టణానికి రావడానికి
పట్టణాభివృద్ధి సంస్థ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ ఇది ఒక చారిత్రక ఆధార కలిగినటువంటిది చరిత్ర ప్రసిద్ధి పొందినటువంటి పట్టణం కానీ మాకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసేశారు మన జిల్లాల విభజనలో కూడా జిల్లాని ఇవ్వకుండా కూడా చేశారు రెండు రకాలుగా మేము నష్టపోయి ఉన్నాం ఇది కోస్తా ప్రాంతంలో దాదాపుగా చెప్పుకోదగినటువంటి పట్టణం గ్రేడ్ 1 మున్సిపాలిటీగా చరిత్ర ప్రసిద్ధి పొందినటువంటి ఈ తెనాలి పట్టణానికి కొన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ అయినట్టుగా మా ఎమ్మెల్యే గారు ఇదివరకు ప్రకటించున్నారు శేఖపుర్చిని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పేమసాని థియేటర్లో సంవత్సరం పాటు ప్రదర్శిస్తున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు రామకృష్ణులు చిత్రం ప్రదర్శింపబడింది ప్రేక్షకులు సుమారు 300 మంది పైగానే హాజరయ్యారు శత జయంతి సత్కారాల పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక సాంఘిక నాటక కళాకారులు రెడ్డి శివకోటేశ్వరరావుని థియేటర్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు బాపయ్య చౌదరి చంద్రవ్యాస్ సురేష్ హరీష్ పాములు సత్కరించారు కార్యక్రమంలో పెమ్మసాని పోతరాజు డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు సోమవరపు సాంబశివరావు ఈదర శ్రీనివాసరావు దేవరపల్లి భవాని ఎన్టీఆర్ జగన్ ముప్పానేని రాఘవరావు దేవిశెట్టి భాస్కర్ గుమ్మడి ప్రసాద్ కాకుమాను ఉపేంద్ర నరేంద్ర మోళ్ళపూడి వెంకట్ నల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సత్కారం అనేది నేను చాలా ఆనందదాయకంగా భావిస్తున్నాను అయితే ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న కళాకారులు కూడా ఈ సత్కారం అందిస్తున్నారంటే చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను నేను ఆలపాటి రాజాగారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శత్ర ఉత్సవాలలో ప్రతిరోజు ఒక కళాకారుని సన్మానించుకోవటం కళల రంగాలు మర్చిపోతున్న తరుణంలో ఈ కళాకారులను ప్రోత్సహించి మళ్ళీ పుట్టిస్తాం ఎన్టీ రామారావు సినిమాలన్నీ ఈ తరమాలకు చూపించడంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఖర్చు చేస్తూ ఇప్పుడు మన తెనాలి నియోజకవర్గ ప్రజలకి ఆయన చేస్తున్న సేవ ఆయనకు చాలా అభినందనలు నాంచారమ్మ తల్లి ఉత్సవ విగ్రహ ఊరేగింపు తెనాలి రజక చెరువు దగ్గర ఉన్న నాంచారమ్మ తల్లి ఉత్సవ విగ్రహ కలశాలతో ఊరేగింపు అంగరంగ వైభవంగా కొండూరి అంకమ్మ ఆధ్వర్యంలో సన్నాయి మేళాలతో కనక తప్పెట్లతో వైభవంగా జరిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పాల మురళీ జయగౌడ్ ఉద్యమ రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషోర్ గౌడ్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి నగరోత్సవం ఎంతో అద్భుతంగా జరపడం తెనాలి పట్టణానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో శుభదాయకమని అన్నారు ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ ప్రజలు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషదాయకమని అన్నారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో మేము భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమని అన్నారు రాబోయే రోజుల్లో గుడి అభివృద్ధి పూర్తి స్థాయిలో ఇంకా మెరుగ్గా జరగాలని దానికి మా వంతుగా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో ఉద్యమం నాయకులు గుర్రం శ్రీనివాస్ గౌడ్ కందుల సాంబశివరావు ఏమినేని సురేంద్ర గౌడ్ వాక అర్జున్ గౌడ్ ఏమినేని కోటేశ్వరరావు గౌడ్ మన్యం సురేష్ గౌడ్ కొనకాల శ్రీనివాస్ గౌడ్ ఉప్పాల శ్రీను గౌడ్ ఉప్పాల రాంబాబు గౌడ్ తెనాలి పట్టణ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు తెనాలి పట్టణంలో రజక చెరువు దగ్గర ఉన్న నాంచారమ్మ తల్లి గుడి ఉత్సవాలు గత 5 సంవత్సరాల నుంచి కూడా వార్షికోత్సవాలు ఎంతో అద్భుతంగా నిర్మించడం జరుగుతుంది మన కొండూరి అంకమ్మ గారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో మరి కలిశాల పూజలు నగరోత్సవం మరి అదేవిధంగా మరుసటి రోజున అన్నదాన కార్యక్రమం ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఉత్సవ విగ్రహం అమ్మవారిది బ్రహ్మం గారు ధరణికోట బ్రహ్మేశ్వరరావు గారు వాళ్ళ సతీమణి లలిత గారు మరి ఉత్సవ విగ్రహాన్ని మరి గుడికి ఇవ్వడం జరిగింది రజక చెరువు దగ్గర గల నాంచారమ్మ తల్లి 5వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు గత 3 రోజులుగా కూడా అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఆఖరి రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కొండూరు అంకమ్మరావు గారి ఆధ్వర్యంలో మరి తెనాలి పట్టణంలో అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ నాంచారమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మరి ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరికీ కూడా ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి
16 వార్డులో కొనసాగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అన్నవత్రి శివకుమార్ మార్చి 2వ తేదీన విజయవాడలో జరిగే సిపిఐ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జంగాల అజయ్ కుమార్ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేసిన సిపిఎం నేతలు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.